మిత్రులారా, ఇప్పుడు మన ఇండియాలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందంటే, మొత్తం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశాడు. అయితే ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మతోన్మాదుల శక్తుల్లోకి ఈ రాజ్యం పోయిందని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రాజ్యాంగంలో రాసిన మనకు జీవించే హక్కు, స్వతంత్ర హక్కు, ఆస్తి హక్కు, ఈ హక్కులన్నీ మొత్తం ప్రాథమిక హక్కులు ఒక ఏడు ఉన్నాయి. ఈ ఏడు హక్కులు కూడా మనకు ఇప్పుడున్న ప్రభుత్వం నాశనం చేస్తుంది. ఇప్పుడు ఎవరు మాట్లాడినా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళకు వ్యతిరేక ప్రభుత్వానికి ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళను చంపడానికి నిస్సిగ్గు లేకుండా కూడా ముందుకొచ్చి చంపడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న మొన్న చిత్తూరు జిల్లాలో ఒక అతను ఈ రేటు పెంచినారు, బ్రాందీలు రేటు పెంచినారని మాట్లాడి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడి తిట్టినాలకే అతన్ని చంపడం జరిగింది. కేవలం ఎవరైనా సరే ఈ బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళను చంపడానికి కానీ ప్రిపేర్ అవుతున్నారు, లేదంటే ఊపా చట్టాలు పెట్టి వాళ్ళను నిర్బంధించడానికి కూడా ఈ ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. ఈ ప్రభుత్వాలు చాలా నీచమైన, దారుణమైన పరిస్థితిగా వ్యవహరిస్తున్నారు. అయితే మొన్న జరుగుతున్న ఈ రైతుల పోరాటంలో అయితేనేమి, ఇక్కడ జరిగిన నల్ల చట్టాలు అయితేనేమి, పుట్టకోసి పెట్టుకొని వంగలు చేత వేసుకొని వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తుంటే వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడము, బూట్కాలతో కొట్టడము, ఇదంతా చాలా దారుణమైన, చాలా నీచమైన వ్యవహారంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. అయితే మొత్తం ఈ ప్రభుత్వాలు అన్నీ కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కలుసుకొని కూడా మొత్తం పేద ప్రజానికానికి అన్యాయం చేస్తుంది. కానీ పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఉన్న కార్పొరేట్ కంపెనీలకు మాత్రం వీళ్ళన్నీ కూడా కంపెనీలన్నీ కూడా అప్పచెప్తుంది. మొన్న మాట్లాడతాడు నరేంద్ర మోడీ గారు, మొత్తం అన్నీ కూడా ప్రైవేట్ గవర్నమెంట్ వ్యవస్థలు అన్నీ కూడా మేము ప్రైవేట్ పరం చేస్తున్నాం, ఖచ్చితంగా మీరు ఏమనుకున్నా ఏం చేసినా కానీ మేము ప్రైవేట్ పరం చేస్తున్నాం అంటున్నారు. అయితే ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా తీసుకుపోతున్నారు? రేపు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మొత్తం అంతా ప్రైవేట్ పరం చేశారు, ఒకటే రోజు 79 మందికి వాలంటీర్ రిటైర్మెంట్ బిఎస్ఎన్ఎల్ ఇచ్చినారు. అదేవిధంగా రైల్వే అంటున్నాడు, బ్యాంకులు అంటున్నాడు, మొత్తం అంతా అంటున్నాడు. ఇవన్నీ కూడా ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి ఏ విధంగా ఈ ప్రభుత్వాలు మనం కూడా కొనసాగిస్తాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ ఇప్పుడున్న రాజ్యాంగానికి విలువలు లేకుండా చేస్తున్నాడు. ఇంకా అంబేద్కర్ వచ్చేసి మనకు స్వచ్ఛమైన రాజ్యాంగాన్ని అందించి దాని ఫలాలు మీరు తినండి అని చెప్పేసి రాజకీయ నాయకుల దగ్గరికి ఇస్తే వాళ్ళు ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈ మనువాద స్థితిని, వాళ్ళు మనువాదాన్ని, వాళ్ళ యొక్క మతోన్మాదాన్ని ప్రజల అందరి మీద రుద్దుతూ వాళ్ళు అనుకునిందే చట్టంగా, వాళ్ళు అనుకునిందే శాసనంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మొత్తం అన్ని వ్యవస్థల్లో కూడా కరప్షన్ అయిపోయింది, రిజర్వేషన్లు బంద్ అయిపోయినాయి, మొత్తం అంతా కూడా పేద ప్రజానికానికి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే ఇదంతా కూడా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా మాట్లాడితే లేడీస్ పైన చాలా దానిలో విచ్చలవిడగా రేపులు జరుగుతున్నాయి, మటలు జరుగుతున్నాయి, మారుభంగాలు జరుగుతున్నాయి. వీటికి ఈ ప్రభుత్వం ఎక్కువ వాటి అన్నట్టు కూడా ఉసిగొలుపుతుంది. మనం ఎక్కడ చూసినా కానీ, నిద్రలేసి చూసినా, పేపర్లో కానీ టీవీలో కానీ ఎక్కడ చూసినా కానీ పలానా దగ్గర 6 నెలల పాప, పలానా దగ్గర 9 నెలల పాప, పలానా వల్ల గొంతు వచ్చినారని చెప్పేసి ఈ వార్తలే ఎక్కువ వస్తున్నారు. ఇప్పుడు ఈ మతోన్మాద శక్తులు ఎక్కువగా విచ్చలవిడిగా చేసి బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలకు చేరిన దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వీటి అన్నట్టు కూడా కలిపి మనం రేపు జరగబోయే బంద్ను అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. పౌరకల్ సంఘం తరఫు నుంచి బి రెడ్డయ్య మాట్లాడుతున్నారు.